శ్రీరామజయం. మనకు తెలుసో తెలియకునో మనం చేస్తున్నటువంటి పనులలో కొంతమంది శత్రువులు తయారవుతూ ఉంటారు. శత్రువులు ఎన్నో రకాలండి, బద్ధ శత్రువులని, అంతరంగిక శత్రువులని, ఇలాంటివి ఎన్నో. ఈ శత్రువులలో ఎన్నో రకాలు, ఎనిమీస్ ఆర్ సో మెనీ. ముఖ్యంగా అన్ని ఎనిమీస్కి సంబంధించి ఒక మంచి క్రియ ఉంటుంది. అన్ని ఆ యొక్క శత్రువులందు కూడా ఏమంటారు, మనకు దూరం అయిపోయి మనకు ఆ శత్రువుల ద్వారా ఏర్పడుతున్నటువంటి మానసికమైనటువంటి చింతన పోయి మానసిక ప్రశాంతత ఏర్పడు చేయడానికి మనకు ఒక మంచి రెమెడీ ఉంటుంది, మంచి పరిహారం ఉంది. ఏంటంటే మీరు మంగళవారం నాడు ఏం చేయండి, మీకు రాగి ముక్కలు దొరుకుతుంటాయి. రాగి ముక్కలు అంటే చిన్న చిన్నవి, ఏదన్నా మీరు ఎక్కడైనా ప్రాసెసింగ్ చేస్తుంటే లేదంటే ఏదైనా మంచి పూజా స్టోర్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళి రాగి ముక్కలు ఇవ్వయ్యా అంటే వాళ్ళు ఇస్తారు. రాగి ముక్కలు నేను చెప్పాల్సింది, అంటే వేస్టేజ్ ఆఫ్ రాగి, చిన్న చిన్నవి ఉంటాయి, ఏదైనా ప్రాసెస్ ఏదైనా కత్తితో నూరుతున్నప్పుడు వచ్చే అలాంటివి రాగి, అంటే రాగి బిల్లలు కాదు. ఓకేనా, ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రాగి ముక్కలను తీసుకోండి. ఎంత సంఖ్య తీసుకోవాలి గురువు గారు అని కొంతమంది అడిగారు. అది కూడా చెప్పాలన్నా కూడా వారి యొక్క జాతక పరిశీలన చేయాల్సిందే, లేదా మీ వయసు ఎంత ఉందో అంత. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ రాగి ముక్కలు తీసుకునే దాంట్లో, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. లేదా మీకు అర్థమయ్యే, లేదా ఒక సింపుల్గా మీ వయసు ఎంత ఉందో అంత రాగి ముక్కలు తీసుకోండి. ఆ రాగి ముక్కలను తీసుకొని ఆముదం అని కూడా దొరుకుతుంటుంది. మళ్ళీ ఆముదంలో రెండు రకాలు, మళ్ళీ చిట్ట ఆముదం, అది ఆముదం తీసుకోండి, మంచిదే, ఒక సాలిడ్ ఆముదం తీసుకోండి. ఆ యొక్క రాగి ముక్కలు నుంచేయండి, ఆముదంలో ముంచండి, మీ చేతి ద్వారానే ముంచండి. ముంచేసి వాటిని అన్నిటిని కూడా బాగా ఇలా ఆ యొక్క రాగి సీసాలలో లేదని చేసి, మీరు ఏదైనా మంచి మంగళవారం పారుతున్న నీటిలో ఇలా బ్రిడ్జి పైన నిలబడో లేదంటే ఎత్తు ప్రదేశం నిలబడో ఆ యొక్క రాగి ముక్కను దాంట్లో వేసేయండి, ఆముదంతో పాటుగా వేయండి. సంకల్పం చెప్పుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సంకల్పం అంటే ఏమిటి, నా పేరు ఇది, నా గోత్రం ఇది, నాకు ఈ వీళ్ళు శత్రువులుగా ఉన్నారు, వీళ్ళ వల్ల ఇట్లా అయిపోతుంది, నేను వీళ్ళకి అప్పు ఇవ్వాలి కరెక్టే, కాకపోతే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీడు నన్ను మోసం చేశాడు, వాడిని నేను బుద్ధి చెప్పాలి, వాడి వల్ల నేను, ఇలాంటివన్నీ శత్రువులు అన్నిటి కూడా ఆ యొక్క మంచి పరిహారంతో మీరు వెళ్ళొచ్చు. కొంతమంది నన్ను అడిగారు, గురువుగారు ఎక్కడో చదివాము మేము 9 రాగి ముక్కలు ఏమన్నారని. చూడండి, ఏ గురువు గారైనా ఎవరైనా అతనికి ఉన్న సమయాన్ని, చిన్నపాటి సమయంలో అతనికి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కరెక్ట్గా జాతక పరిశీలన చేస్తే మీరు అసలు ఏంటి, ఏం సమస్య అని తెలుస్తూ ఉంటుంది. శత్రువు ఎంత వేయాలి, ఎన్ని రాగి ముక్కలు అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి మంచి గురువు గారును, మంచి పండితుల వారును, ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వారి ద్వారా సలహా, లేదంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే మేము తగినటువంటి పరిశీలన చేసో, లేకుంటే తగినటువంటి ఉపాయం, తగినటువంటి పరిహారం మేము చెప్పి మిమ్మల్ని మేము మంచి విధానంగా మేము కాపాడుకుంటామని ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.